హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పాల పొంగల్ ఎలా చేయాలో చూద్దామండి. 1/3 గ్లాస్ బియ్యంలో కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒక గిన్నెలో అడుగును కొంచెం నీళ్లు వేసుకుని దాంట్లో 1.5 లీటర్ పాలు యాడ్ చేసి మరిగించండి. అది మరిగేలోపు ఇంకో గిన్నెలో నెయ్యి యాడ్ చేసి జీడిపప్పులు వేయించి పక్కన ఉంచుకోండి. కొంచెం కూడా నీళ్ళు లేకుండా పాలు మరిగిస్తే అడుగంటేస్తుందండి, అంటే మాడిపోతుంది, టేస్ట్ అయితే మొత్తం పాడైపోతుంది. ఈవెన్ బియ్యంలో కూడా నెయ్యి ఎందుకు కలపమనంటే, మీరు మామూలుగా బియ్యం వేసేసారనుకోండి అది అతుక్కుపోతుంది అనమాట, మంచిగా విడివిడిలాడుతూ రాదు. అదే నెయ్యి వేసి కలిపితే మంచిగా విడివిడిలాడుతూ వస్తుంది. సో పాలు ఎప్పుడైతే మరుగుతాయో అప్పుడే బియ్యం వేయండి. ఆ బియ్యం మొత్తం ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే బెల్లం యాడ్ చేయాలి మీరు. ముందు బెల్లం అయితే అస్సలు యాడ్ చేయకండి, బియ్యం అస్సలు ఉడకదు. సో ఇక్కడైతే నాకు బియ్యం ఉడికిపోయింది ఆ స్టేజ్లో. సో నేను బెల్లం యాడ్ చేసుకున్నా. ఇక్కడ మీకు బెల్లం వేయాలనే లేదు, పంచదార కూడా వేసుకోవచ్చు, అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టే మరిగించండి. మీకు బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్, తర్వాత వేయించుకున్న క్యాజువల్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి దించేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి, హై ఫ్లేమ్లో అస్సలు ఉండద్దు. మీరు మీ ఇంట్లో పాల పొంగల్ చేసుకుని అది ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.